హల్లెలూయా. కొద్దిసేపు దేవుని మాటలు మనం విని దేవుని సన్నిధిలో బలపడటానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి పరిశుద్ధుడైన మత్తయి వ్రాసిన సువార్త 4వ అధ్యాయము 5వ వచనం నుంచి 7 వచనాల వరకు మాటలు చదువుకొని కొద్దిసేపు దేవుని మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. ఈరోజు మన ప్రసంగ అంశం, మనం దేవుని శోధించకూడదు. ఈరోజు మన ప్రసంగ అంశం అందరు చెప్పాలా, మనము దేవునిని శోధించకూడదు. అంటే మనం దేవునిని బాధ పెట్టకూడదు, దేవునిని మనం కష్టపెట్టకూడదు, దేవుడు బాధపడేటట్లుగా మనం జీవించకూడదు. అది మనకంత మంచిది కాదు అన్న సత్యాన్ని ఈ రోజున మనం గుర్తెరగడానికి ప్రయత్నం చేద్దాం. మనం యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాసం ఉండి శోధించబడటానికి వెళ్ళిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సన్నిధిలో ఆయన వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం, ఆయన వాక్యాన్ని మనం ఆరాధన చేస్తున్నాం. ఇప్పుడు గత 2 వారాలుగా మనం చెప్పుకున్న మాటలు ఏమిటండి అంటే, మన ఆదివారం మనం చెప్పుకున్నాం, మనుషుడు రెట్టి వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు అని చెప్పని దేవుడు వాక్యములో ఉన్న శక్తిని గురించి, వాక్యములో ఉన్న ప్రభావాన్ని గురించి, వాక్యములో ఉన్న మహిమను గురించి ప్రభు మాట్లాడుతూ వచ్చారు. అంటే చాలా జాగ్రత్తగానండి, మన జీవితంలో డబ్బు ద్వారానో లేకపోతే బలం ద్వారానో బలగం ద్వారానో జ్ఞానం ద్వారానో కాదు కానీ దేవుని వాక్య వాగ్దానాల వల్ల మన అవసరాలు తీరుతాయి, మనం ఆశీర్వదించబడతాం, మనం స్వస్థపరచబడతాం, మనం బలపరచబడతాం, మనం మేలు పొందుకుంటాం. కాబట్టి మనకెప్పుడు కష్టం అనిపించినా దేవుని వాక్యాన్ని చదవటం మనం నేర్చుకోవాలా, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రార్థన చేయటం మనం నేర్చుకోవాలా. ఎప్పుడైతే మనం ఆ పనులు చేస్తామో మన పనులన్నీ ఆయన చక్క పెడతాడు, మన పనుల్లో ఆయన జోక్యం చేసుకుంటాడు అని చెప్పని చెప్పుకున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వాక్యంతో సాతాను యొక్క ఆట కట్టించారు కదా, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వాక్యంతో సాతాను ఆట కట్టిస్తే ఆ సాతానుడు యేసయ్య దగ్గరికి వాక్యాన్ని ఆధారం చేసుకొని వస్తున్నాడు. దేని ఆధారం చేసుకొని వస్తున్నాడు? వాక్యాన్ని ఆధారం చేసుకొని వస్తున్నాడు. అయ్యా, నువ్వు వాక్యం చూపించావు, అయితే నేను కూడా వాక్యంతోనే వస్తాను అని సాతాను గాడు కూడా యేసయ్య మీదకి వాక్యంతో దాడి చేయడానికి, వాక్యంతో శోధించడానికి యేసయ్య దగ్గరకు వచ్చి కీర్తన గ్రంథం 91వ కీర్తన 11-12 వచనాలను ఆధారం చేసుకొని గమనించండి, యేసుక్రీస్తు ప్రభు వారిని దేవాలయ శిఖరం మీదకి ఎక్కించి, ప్రభువా నువ్వు అక్కడి నుంచి దూకు, వాక్యంలో ఉందగా ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తారు, వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు, నీ పాదాలకు రాయి తగలకుండా చేస్తారు అనే వాగ్దానం ఉంది కదా, ఆ వాగ్దానం నెరవేరుద్ది, అక్కడి నుంచి దూకు అని చెప్పని యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ సాతానుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు, అపవాది ప్రేరేపిస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగానండి, మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు అపవాది వాక్యాన్ని తీసుకొని వచ్చి మనల్ని శోధిస్తుంటాడు. కొన్నిసార్లు వాక్యం మనకి సరైన విధానంలో కాకుండా అనవసరమైన విధానాల్లో అర్థం చేసుకునేటట్లు చేస్తాడు. ఓ రోజున విజయవాడలో ఒక అమ్మ తన కుమారుడు చనిపోయాడట, తన కుమారుడు చనిపోతే ఆ కుమారుడి కోసం తల్లి ప్రార్థన చేస్తుందట. తల్లి 1 రోజు 2 రోజులు 3 రోజులు ఆ శవాన్ని అక్కడే పెట్టుకొని ఎవరికి చెప్పకుండా ప్రార్థన చేస్తుందట. ఎందుకు ప్రార్థన చేస్తుంది అంటే, చనిపోయిన లాజర్ను దేవుడు బతికించాడు, నా కుమారుడిని కూడా దేవుడు బ్రతికిస్తాడు అని చెప్పని ఆ మూఢ విశ్వాసంతో దేవుని సందులో ప్రార్థన చేస్తుందట. చాలా జాగ్రత్తగానండి, మన జీవితంలో చనిపోయిన లాజర్ను దేవుడు బ్రతికించాడు అంటే ప్రభువు చెప్పాడు, అతనికి ఆ జబ్బు ఎందుకు వచ్చింది అంటే అతని మరణం కోసం కాదు, దేవుని క్రియలు అతని యందు బయలుపరచబడటానికే వచ్చాయి అని. మన జీవితం
జీవితంలో ఒక్కొక్కసారి మరణం వచ్చేది ఎందుకండి అంటే గమనించండి, దేవుని క్రియలో బయలుపరచబడటానికి కావచ్చు, లేకపోతే మనం దేవుని సన్నిధికి నడిపించబడటానికి కావచ్చు. కాబట్టి ఆ బిడ్డ దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడన్న సంతోషం మనలో ఉండాలి. చనిపోయిన వారు ఎవరైనా సరే ఆ బిడ్డ దేవుని సన్నిధికి వెళ్ళాడు, లేకపోతే భర్త దేవుని సన్నిధికి వెళ్ళాడు, లేకపోతే భార్య దేవుని సన్నిధికి వెళ్ళారు, బిడ్డలు లేకపోతే తల్లిదండ్రులు తోబుట్టూరు దేవుని సన్నిధికి వెళ్ళారని దేవుణ్ణి స్తుతించాలే తప్ప, దేవా నువ్వు బ్రతికిస్తావు బ్రతికించవా, నువ్వు అక్కడ లాజరును బ్రతికించావు నా బిడ్డను ఎందుకు బ్రతికించావు, అక్కడ చనిపోయిన యాయూరు కూతురు బ్రతికించావు, లేకపోతే నాయని విధవరాల కుమారుని బ్రతికించావు నా బిడ్డను ఎందుకు బ్రతికించావు, మా వాళ్ళని ఎందుకు బ్రతికించావు అని దేవుని మీద మనం పాట్లాడేటట్లుగా సాతానుడు మనల్ని ప్రేరేపిస్తాడు. కాబట్టి అలాంటి ప్రేరేపణలో మనం చిక్కుబడిపోకూడదు. సాతానుడు అలా ప్రేరేపించినప్పుడు మనం సాతానుడు ఆలోచనకి లోబడిపోయి, సాతానుకి లోబడిపోయి దేవునికి వ్యతిరేకంగా మనం మాట్లాడకూడదు. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడే మాటలే దేవుని శోధించడం అంటే. దావీదు గారికి బత్షెబాకి ఒక కుమారుడు పుట్టాడు. ఒక కుమారుడు పుట్టిన తర్వాత ఆ కుమారుడికి జబ్బు చేసింది. ఆ కుమారుడిని స్వస్థపరచినట్లుగా దావీదు ఏం చేశాడంటే ఉపవాసం చాటించాడు. దావీదు ఉపవాసం చాటించి దేవుని సందులో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. ఎంతగా ఉపవాసం ఉన్నాడంటే, రాజు కదా ఆయన తినే ఆహారం తినట్లేదు, కానీ గమనించండి ఆయన రోజు అనుభవించే వైభోగాలన్నీ పక్కన పెట్టాడు. ఆఖరికి మంచం మీద కూడా పడుకోకోకుండా కిందే పడుకొని ఓ ప్రార్థన చేస్తున్నాడు. ఒకరోజు, రెండు రోజులు, మూడు రోజులు, నాలుగు రోజులు, ఐదు రోజులు, ఆరు రోజులు, ఏడు రోజులు అయిపోయింది. గమనించండి, కొన్ని రోజులకి కుమారుడు చనిపోయాడు. ఈయన గదిలోనే ఉండి నా కుమారుడు లేచొచ్చి నన్ను బలపరుస్తాడు, నన్ను లేపుతాడు, నన్ను పిలుస్తాడన్న విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు. అలా ప్రార్థన చేస్తూ ఉంటే కుమారుడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈయనకు అర్థమైపోయింది, ఎందుకంటే బయట సౌండ్ వేరుగా ఉంది. ఈ కుమారుడు కోసం ఆయన పడే కష్టం, ఆయన ఏడుస్తున్న ఏడుపు, ఆయన ఉపవాసం చేస్తున్న ప్రార్థన పరివారు చూసి అయ్యో కుమారుడు చనిపోయాడని చెప్పని చెబితే రాజు ఏమైపోతాడో, కుమారుడు చనిపోయాడని చెప్పని తెలిస్తే రాజు కూడా చచ్చిపోతాడేమో అని చెప్పని భయమేసి ఎవరు కూడా రాజు దగ్గరికి వెళ్ళి ఆ మాట చెప్పడానికి ఇష్టం చూపించట్లా. అందరూ సైలెంట్ అయిపోతే, సైలెంట్ అయిపోయిన ఆ విషయం దావీదు గ్రహించి బయటకు వచ్చేసి ఏంటి కుమారుడు చనిపోయాడు అన్నాడు. చనిపోయాడని చెప్పని చెప్పిన తర్వాత ఆ కుమారుడిని తీసుకుని వెళ్ళి సమాధి చేసి వచ్చి ఈయన తలస్నానం చేసి ఆయన మొక్కుబడి చేసుకున్నాడు. నా కొడుకు గనక బ్రతికితే అయ్యా నీ సన్నిధికి వచ్చి నేను నీకు ఇంత కానుక అర్పిస్తాను అని గమనించండి. తలస్నానం చేసి చక్కగా నూనె పెట్టుకొని దేవుని మందిరానికి వెళ్ళి తన మృకుమడి చెల్లించి బ్రతికిన తర్వాత, చనిపోయిన తర్వాత అతని ప్రార్థన సమాధానం వచ్చిన తర్వాత, సమాధానం రాకపోయిన తర్వాత కూడానా అమ్మా, సమాధానం రాకపోయిన తర్వాత కూడా ఆయన దేవుని మందిరానికి వెళ్ళి తన మృకుబడి చెల్లించి వచ్చి కూర్చొని భోజన పంక్తిలో కూర్చొని భోజనం పెట్టమన్నాడు. భోజనం పెట్టమంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన వైపు ఆ పిచ్చి పట్టిందేమో, కొడుకు చనిపోయిన ఇందులో ఆయనకి పిచ్చి పట్టిందేమో అని చెప్పని ఆలోచనతో ఆయన వైపు అదే విధంగా చూస్తూ ఉంటే దావీదు అన్నాడంటే, ఏంట్రా నన్ను పిచ్చోళ్ళలాగా చూస్తున్నారా, ఎందుకురా మీరు అలా ఉంటారు, ఏంట్రా దావీదు ఎలా ప్రవర్తిస్తున్నాడు అంటారా, కొడుకు బాగోలేనప్పుడు ఓ ఉపవాసం అన్నాడు, కన్నీరు గార్చాడు, ఇప్పుడేంటో చనిపోయిన తర్వాత సంతోషంగా ఉన్నాడు అని చెప్పని చెబుతున్నారు అనుకుంటున్నారని చెప్పని మీరు అనుకుంటున్నారేమో. చాలా జాగ్రత్తగా అండి, నేను ఏడిస్తే చచ్చిపోయిన కుమారుడు వస్తాడా, అలా అయితే ఎందాక ఏడమంటారు చెప్పండి, ఎన్ని రోజులు ఏడమంటారు చెప్పండి, ఎన్ని రోజులు ఏడిస్తే చచ్చిపోయినవాడు వస్తాడో చెప్పండి. పిచ్చోళ్ళారా మన వాడి దగ్గరికి వెళ్లాల్సిందే కానీ వాడు మన దగ్గరికి రాడు అని చాలా జాగ్రత్తగా, నేను ఎంత ప్రార్థన చేసినా దేవుడు నా ప్రార్థన ఆలకించలేదు, నా కొడుకును బ్రతికించలేదు అని చెప్పని ఏ రోజున దావీదు బాధపడలేదండి, ఏ రోజున దేవుడిని శోధించలేదు, నాకు దేవుడు అన్యాయం చేశాడని నోటి మాటతో కూడా ఏ రోజున అనలేదు. ఎస్, ఇది విశ్వాసం అంటే. చాలా జాగ్రత్తగానండి, చనిపోయిన తర్వాత ఆ చనిపోయిన బిడ్డ కోసం బాధపడటం కంటే ఆ బిడ్డ దేవుని సందులో ఉన్నాడని సంతోషించాడు. అందుకనే తెస్సలోనికీలకు రాసిన మొదటి పత్రిక 4:13 నుంచి రాయబడిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ రాయబడుతున్న మాటలు ఏంటి తెలుసండి, నా సహోదరులారా నిద్రించిన వారిని గురించి మీరు దుఃఖపడుకున్నట మాకు ఇష్టం లేదు, మీరు ఏడవటం మాకు ఇష్టం లేదు, నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా ఉండటం మాకు ఇష్టం లేదు. గమనించాలని చెప్పని చెబుతూ నిద్రించిన వారు గురించి ప్రభువు చెబుతూ అంటాడు కదా, యేసు ప్రభు వారు మృతి పొంది ఏ విధంగానైతే తిరిగి లేచాడో ఆ విధంగానే యేసునందు నిద్రించిన వారిని కూడా ఆయనతో పాటు ఆయన తిరిగి లేపుతాడు. కాబట్టి ఆయనతో కూడా వారు ఉంటారు అన్న విశ్వాసాన్ని గుర్తెరిగి మీరు ఏడవటం మానేసి సంతోషించండి అన్నాడు ఆయన. కాబట్టి కొన్ని కొన్నిసార్లు మన అనుకున్న
అనుకునే వాళ్ళు కోల్పోయినప్పుడు, లేకపోతే మన ప్రార్థనకు సమాధానం రానప్పుడు, ఇదిగో అడుగుడు ఇస్తానన్నాడు కదా, మీకు ఆయన ఏమిచ్చాడు? ఇవ్వలేదు కాబట్టి ఆయన వద్దులే, ఆయన సన్నిధికి వెళ్ళొద్దులే, ఆయనకు ప్రార్థన చేయొద్దులే, ఆయనలో ఎదగొద్దులే, ఆయనలో విశ్వాసం ఉంచొద్దులే అని సాతానుడు మనను పదే పదే ప్రేరేపిస్తూ ఉంటాడు. ఆ సాతాను మాటకు మనం లోబడిపోతే జరగవలసిన కార్యానికి మనం అడ్డు తగులుతాం, జరగవలసిన కార్యానికి మనం అడ్డు తగులుతూ ఉంటాం. గమనించండి, దేవుడు నాకేం చేశాడని చెప్పి నడిపిస్తూ ఉంటాడు సాతాను గాడు. కాబట్టి అలాంటి ఆలోచనలు మనకు వచ్చాయి అంటే సాతాను ప్రభావం చేత మనం నింపబడ్డామన్న విషయాన్ని గుర్తెరిగి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుడి పాదాలు పట్టుకోవడం ప్రారంభం చేస్తే మన దేవుడు మన పక్షంగా ఖచ్చితంగా గొప్ప కార్యం చేస్తాడు. వాక్యాన్ని ఆధారం చేసుకొని సాతానుడు మనల్ని శోధిస్తూ ఉంటాడు, వాక్యాన్ని ఆధారం చేసుకుని సాతానుడు మనల్ని బాధిస్తూ ఉంటాడు. తిమోతి పత్రికలో ఓ చోట ఉంటుంది కదా, తిమోతి రోజు నీళ్లే కాదురా, నీకు బలహీనతలో ఉంది, అప్పుడప్పుడు ద్రాక్షారసం పుచ్చుకోరా అని ఉంటుంది. ఆ మాటను ఆధారం చేసుకొని కొన్ని కొన్నిసార్లు ద్రాక్షారసం అంటే వైన్ కదా, వైన్ తాగొచ్చు, కొంచెం కొంచెం తాగటం వల్ల ఇబ్బంది ఏమి లేదు అని చెప్పే సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. అదంత పొరపాటు ఏమి కాదు, అదంత తప్పేమి కాదు అని సేవకులు ఉన్నారు. ఇలాంటి ఆలోచన వారికి ఎవరిచ్చారు? దేవుడిచ్చారా సాతానుడిచ్చాడా? అందరు చెప్పాలా, సాతానుడిచ్చాడు. కొన్ని కొన్నిసార్లు ఎలా ఉంటుందండి అంటే, దేవుడు కొన్ని వస్తువులు తినమన్నాడు, కొన్ని వస్తువులు తినొద్దు అన్నాడు. కొంతమంది ఏం చేస్తారంటే ప్రార్థన చేసుకొని తింటే ఏదైనా పవిత్రమే అంటారు. ఆ విధంగానే పంది మాంసం తింటారు, ఆ విధంగానే ఆ అపవిత్రమైన ఆహారం అంతా తింటారు, ఆ విధంగానే తింటారు, ఆ విధంగానే తాగుతారు. ఒక ఆయన మంచి పాస్టర్ గారు, ఏయా ఏంటి అని చెప్పని చెబితే, ఏమీ లేదయ్యా, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కొంచెం కొంచెం పుచ్చుకుంటానయ్యా, వాక్యంలో కూడా ఉందిగా అప్పుడప్పుడు పుచ్చుకోమని. ఇప్పుడు దేన్ని ఆధారం చేసుకుంటున్నాడు ఆయన చెప్పండి? వాక్యమే. కానీ వాక్యాన్ని ఎలా ఆధారం చేసుకున్నాడు? మద్యంతో మత్తులయ్యుండ్రుకుడి అని వాక్యం పట్టించుకోవట్లా, అప్పుడప్పుడు కొంచెం పుచ్చుకున్నా తప్పు లేదనేదే పట్టించుకో. త్రాగుబోతులు, తిరుగుబోతులు, తిండిబోతులు పరలోక రాజ్యానికి రారు అన్న విషయం పట్టించుకోవట్లా, అయ్యా నీకు బలహీనత ఉంది కదా, బలహీనత కోసం కొంచెం మత్తు కొంచెం కొంచెం మందు పుచ్చుకో అనేది మాత్రమే ఆధారం చేసుకుంటారు. కాబట్టి ఇలాగున దేవుని వాక్యాన్ని ఆధారం చేసి దేవుని వాక్యాన్ని చూపించి ఎలా ఉన్నా పర్లేదు అని చెప్పని చెప్పే మాటలు వస్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. మన జీవితంలో నిన్న ఒక చోటకి వెళితే అడిగారు, అయ్యా మరి దశంభాగం ఉంది కదా, దశంభాగం ఒక్కళ్ళకే ఇవ్వాలా వాళ్ళకి సర్ది పెట్టవచ్చు అని. నేను చెప్పాను కదా, దశంభాగం అనేది ఇది దేవునిది, ఒక్కరికే ఇవ్వాలి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదా, ఎవరికి ఇచ్చినా సేవకులకేగా, ఎవరికి ఇచ్చినా సేవకులకే కదా, ఆ సేవకులకు కొంచెం, ఈ సేవకులకు కొంచెం, వాళ్ళకు కొంచెం, వీళ్ళకు కొంచెం ఇద్దాం అని చెప్పని ఆలోచన కొంతమంది పడదాన్ని. చాలా జాగ్రత్తగా మనం మన జీవితంలో ఆ దశం భాగాన్ని తీసుకెళ్లి దేవుని మందిరంలో ఇవ్వాలి, లేకపోతే దేవుని సేవకునికి ఒకనికే ఇవ్వాలి. షేర్ చేయటం మంచిది కాదు. మనం మన జీవితంలో మన కొరకు ప్రార్థన చేసే సేవకులు ఉన్నారు, ఆ సేవకులు గుర్తెరిగి మొత్తం వారికే ఇవ్వాలా, ఇంకెవరికైనా ఇవ్వాలా, ఇంకెవరైనా మీకోసం ప్రార్థన చేస్తున్నారు అనుకుంటున్నారా? ఆ దశం భాగం వారికి ఇచ్చిన తర్వాత మిగిలింది మీరు ఎవరికైనా ఇవ్వాలి, అది నేనైనా ఎవరైనా సరే. మనం ఆ విషయంలో కరెక్ట్గా ఉండాలి. గమనించండి, వాక్యం ఎవరికిచ్చినా సేవకుడే కానీ మీ సేవకుడు మీకోసం ప్రార్థించినంతగా ఏ సేవకుడు మీకోసం ప్రార్థన చేయ, మీ పనులు మీ సేవకుడు తన పనులు పక్కన పెట్టి మీకోసం ప్రార్థించినంతగా ఏ సేవకుడు మీకోసం బాధ్యత వహించడు. మీరు ఫోన్ చేసినప్పుడు పలకరిస్తారు, గమనించండి, మీరు ఫోన్ చేసినప్పుడు, మీరు పిలిచినప్పుడు వచ్చి ప్రార్థన చేస్తారు, కానీ మీరు పిలిచినా పిలవకపోయినా, మీరు చెప్పినా చెప్పకపోయినా మీకోసం అనునిత్యం ప్రార్థన చేసేది మీ సేవకుడే. కాబట్టి ఆ మీకోసం ప్రార్థన చేసే సేవకుని మీరు గుర్తెరగండి. మీ సంతోషంలో, మీ దుఃఖంలో మీతో ఉండే సేవకుని గుర్తెరిగి ఆ సేవకునికి మనకు దశంభాగం వాళ్ళకి ఇవ్వచ్చు కదా. కొంతమంది అలాగే పందారం షేర్ చేస్తూ ఉంటారు. కొన్ని కొన్నిసార్లు ఇది దేవుని సేవలో వాడబడాలి. ఒక అమ్మ ఫోన్ చేసి, అయ్యా మరి మా పాస్టర్ గారు వడ్డీలకు దిక్కుతున్నాడయ్యా, ఏంటిది మేము కానుకలు ఇస్తున్నాం, దశంభాగాలు ఇస్తున్నాం, మా పాస్టర్ గారు వడ్డీలు దిక్కుతున్నాడయ్యా, మా పాస్టర్ గారికి ఇటువంటి మా చాలా ఇబ్బందిగా ఉందయ్యా, మరి ఏది చేయాలో తెలియలేదయ్యా అని ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే, అమ్మా మీ సేవకుడు వడ్డీకి తిప్పుతున్నాడా, కార్లు కొనుక్కున్నాడా, మేళ కొనుక్కున్నాడా, మంచి బట్ట కొనుక్కున్నాడా, నువ్వు చూడబాగా ఆ సేవకుడికి దేవుడికి, ఆ సేవకుడు దేవునికి అంకితం అయిపోయాడు. ఎవరికి? ఆ సేవకుడు దేవునికి అంకితం అయిపోయాడు. ఆయన తిన్న తర్వాత ఆ బలంతో ఏం చేయాలా, వినపడతలా,
ఆయన తిన్నా తిన్న తర్వాత వచ్చే బలంతో ఆయన ఏం చేయాలా? సేవే చేయాలి. కారులో తిరిగిన ఆయన ఏం చేస్తున్నాడు? వినపడతలా, సేవే చేస్తున్నాడు. మంచి బట్టలు వేసుకుని ఆయన ఏం చేస్తున్నాడు? సేవే చేస్తున్నాడు. మంచి ఆహారం తీసుకుని ఆయన ఏం చేస్తున్నాడు? సేవే చేస్తున్నాడు. కాబట్టి సేవకులు అలా ఉన్నారు, ఎలా ఉన్నారు, అలా చేస్తారు. ఎలా చేస్తున్నాడు? మనం మన బాధ్యత ప్రకారం దేవుని దేవునికి ఇచ్చామా లేదా, అది మనకు ముఖ్యం. దాన్నే పట్టించుకోవాలి, ఇంకొక దాన్ని మనం పట్టించుకోకూడదు. సాతాను గారు వచ్చి ఏం చేస్తాడంటే ఆ విధంగా దశమ భాగాన్ని పక్కదారి పట్టించి రావలసిన దీవులు మన దగ్గరకు రాకుండా చేస్తాడు. మనకు సంబంధించిన ఆశీర్వాదాన్ని మనం అనుభవించకుండా చేస్తాడు. మనకు రావలసిన దీవులు మనం అనుభవించకుండా చేస్తూ ఉంటాడు. కాబట్టి సాతాను మాటకు మనం లోబడకూడదు. సాతాను గారు ఏం చేస్తాడంటే ప్రతి వారం దేవుడు తన మందిరానికి రమ్మన్నాడు కదా, రోజు వెళ్ళపోతే వాక్యంలో ఉన్నది కదా, సమాజంగా కూడుకోవటం మీరు మానొద్దు అని. ఏమని? సమాజంగా కూడుకోవటం మీరు మానొద్దు అని. ఆదివారం వెళ్తున్నాగా సాలి అంటాడు. ఎవరు? సాతాను. అందుకని అప్పుడప్పుడు ఇళ్ళ దగ్గర ప్రార్థనలు అన్నా రాలేము, మందిరంలో ప్రార్థన అన్నా రాలేము, ఎక్కడన్నా సువార్త కొట్టాలన్నా రాలేము, ఆదివారం వెళ్తున్నాగా సాలి అనుకుంటాం. ఆ మాట కూడా అనిపించేది ఎవరు? అమ్మా, సాతాను గాడే. వెళ్ళపోతేనే ఏ రోజు ప్రార్థన చేయాలి. ఒక్కొక్కసారి సాతాను గారు అనిపిస్తారు కదా, ఒకసారి ప్రార్థన చేశాం కదా రోజు చేయిపోతాయే. అమ్మ, ఒకసారి తిన్నాగా రోజు తినపోతాయే. ఒక రాత్రి నిద్రపోయాగా ప్రతి రాత్రి నిద్రపోకపోతే ఏ సాతానుడు కూడా ఒక్కొక్కసారి ఆ విధంగా మనల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉంటాడు, తప్పుదోవ పట్టిస్తూ ఉంటాడు. కాబట్టి సాతాను మాటకు మనం ఎప్పుడు లోపడకూడదు. ఒక్కొక్క గొప్ప సంగతి చెప్పమంటారా, ఏ వాగ్దానమైనా ఒక్కొక్క సందర్భం కోసం చేయబడింది. నువ్వు దూకు, నువ్వు దూకితే దేవదూతలు పట్టుకుంటారని చెప్పిన దేవుని వాక్యంలో లేదు. ఇదిగో ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, వారు నీ పాదాలకు రాయి తగలకుండా నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారని. చాలా జాగ్రత్తగానండి, ఆయన ఎందు భయము భక్తి కలిగిన మనలను మన చుట్టూ మనకు పరిచయం చేయడానికి దేవుడు ఎప్పుడు దూతలనుంచాడు. ఇది 100% వాస్తవం. ఇది 100% ఆమోదయోగ్యమైన విషయం, ఆమోదయోగ్యమైన సత్యం. ఈ సత్యాన్ని మనకు గుర్తెరిగి ఆయన మనం స్తుతించాలి. అంతేగాని ఇదిగో చూసుకో అవసరాన్ని నా దేవుడు కాపాడుతాడో కాపాడు చూసుకోమని ఎక్కి దూకెత్తే ఎవరి బాధ్యత? అంటే నిన్ను టెస్ట్ చేసుకుంటున్నావా, దేవుడికి టెస్ట్ పెడుతున్నావా? నిన్ను పరీక్షించుకుంటున్నావా, దేవునికి పరీక్ష పెడుతున్నావా? వాస్తవానికి దేవుని దూతలు పట్టుకుంటారనే మాట వాస్తవమే, దేవుని దూతలు పరిచయం చేస్తారన్న మాట వాస్తవమే. చదువుకున్న వాక్య భాగంలో మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ రాయబడుతున్న మాట చూడండి, 11వ వచనంలో, అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు. స్తోత్రం చెబుదామా? మనకు దేవదూతల పరిచర్య ఉంటుంది. దేవదూతల పరిచర్య ఉంటుంది కాదు అని చెప్పాను, చూసుకోండి, ప్రూవ్ చేస్తానని మనం ఎక్కువ దూకేయకూడదు. ఏది పడితే అది మనం చేయకూడదు. విశ్వాస పరిమాణములో మనం ముందు కొనసాగడానికి ప్రయత్నం చేయాలా. దేవునికి పరీక్ష పెట్టకూడదండి. మనలో విశ్వాసాన్ని మనం ప్రూవ్ చేసుకుంటూ ముందుకు సాగాల. ఎంతగా దేవుని సందులో మనం ముందుకు సాగుతామో అంతగా దేవుడు మనల్ని దీవిస్తాడు, హెచ్చిస్తాడు, బలపరుస్తాడు. పాల్ యాంగిచో గారు అప్పులు చేసి మందిరం కట్టాడంట. ఏం చేసి? వినపడతలా, అప్పు చేసి మందిరం కట్టారట. అప్పు చేసి మందిరం కట్టిన తర్వాత అద్భుత రీతిలో ఆ మందిరం అనుకున్న అప్పులన్నీ దేవుడు తీర్చేశాడు. అక్కడే ఉన్న ఒక ఇద్దరు సేవకులు, ఏ పాల్ యాంగిచో గారికే దేవుడు దేవుడా, మనకు దేవుడు దేవుడు కాదా అని వాళ్ళు కూడా అప్పులు చేసి మందిరాన్ని కట్టారట. వాళ్ళు కూడా అప్పులు చేసి మందిరాన్ని కడితే ఈయన అప్పు మందిరం కట్టిన తర్వాత తీరిపోతే వాళ్ళ అప్పులు తీరిపోక మందిరం మూత వేసి మందిరం అమ్మబడి, గమనించండి, వాళ్ళ ఆస్తి వాళ్ళ సొత్తు అంతా అమ్మబడి వాళ్ళ అప్పులు తీర్చలేక తీసుకెళ్లి జైల్లో వేయబడ్డారు. కారణం ఏంటి? ఆయన సేవకుడే, ఈయన సేవకుడు. ఒక ఆయన సాయం చేశాడు, ఇంకొక ఆయన సాయం దొరకల. కారణం ఏమిటండి అంటే ఆ మందిరానికి అప్పు చేయటానికి ఆయన దాని వెనక ఎంత ప్రార్థన చేశాడో. వీళ్ళు అప్పే చేశారు, ప్రార్థన చేయలే. ఏం చేశారు? వీళ్ళు అప్పే చేశారు, ప్రార్థన చేయలే. వీళ్ళు అప్పులు ఇచ్చే వాళ్ళ కోసమే, డబ్బులు ఇచ్చే వాళ్ళ కోసమే తిరిగారు. ఆత్మల కోసం తిరగల. కానీ ఆయన అప్పు చేసింది ఆత్మల కోసం, అప్పు చేసింది మందిరం కట్టడం కోసం, అప్పు చేసింది అనేకులను మందిరంలో నడిపించి మందిరంలోకి వచ్చి వారందరిని ఆయన రాజ్యవారసులుగా చేయటం కోసం.
కానీ వీళ్ళు ఆయన కంటే గొప్ప మందిరం కట్టాలా, మేము కూడా అప్పు చేయాలా, మందిరం కట్టిన తర్వాత ఆళ్ళే వస్తారు, వచ్చే వచ్చారు లేకపోతే లేదు, మేము మందిరం కట్టాము అనిపించుకోవాలా. ఇప్పుడు వీరిని ఎవరు నడిపించారు? పాలేగించే గారిని ఎవరు నడిపించారు? కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మనం చూడ, సాతానుగాడు మనల్ని శోధిస్తూ ఉంటాడు. సాతానుగాడు మనల్ని శోధించడం మాత్రమే కాదు, మనం దేవుణ్ణి శోధించేటట్లుగా చేస్తుంటాడు. ఈరోజు మన ప్రసంగం చేయటమా? వినపడతలా? మనం దేవుని శోధించకూడదు, అది మనకు అసలు ఉండకూడదు. దేవుని శోధించే మనస్తత్వం ఎవరికీ ఉండకూడదు, అది మనకంత క్షేమకరమైన స్థితి కాదు. వాక్యాన్ని ఉపయోగించి మరీ సాతానుడు శోధించాడండి. వెంటనే ప్రభు అన్నాడు కదా, అందుకు యేసు ప్రభు అయిన నీ దేవుని శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడినదని వారితో చెప్పాను. స్తోత్రం చెప్దామా? అబ్బాయి సాతానుడా, నీవు నీ దేవుణ్ణి శోధించకూడదు. అదేంటయ్యా, దేవుని కూడా శోధిస్తారంటే దేవుని శోధించే విధానాలు పలు రకాలుగా ఉంటాయి. దేవుని శోధించే పలుపుల రకాల్లో ఒక రకం ఏంటండి అంటే ప్రతిదానికి పరగడిపే. ఏంది వినపడతలా? ప్రతిదానికి పరగడిపే అంటే విశ్వాసం లేకపోవటం కూడా దేవుని శోధించటమే. దేవుని మాటల ప్రకారం నడవకపోవటం కూడా దేవుని శోధించటమే. ఓర్పు సహనాన్ని కలిగి ఉండకపోవటం కూడా దేవుని శోధించటమే. మనం మన జీవితంలో పరిశుద్ధంగా జీవించాల్సిన మనం పరిశుద్ధంగా జీవించకపోవటం కూడా దేవుని శోధించడమే. వాక్యాన్ని చదువుతున్న మనం వాక్యానుసారంగా నడవాలి, కానీ వాక్యానుసారంగా నడవకుండా ఉండటం కూడా అమ్మా దేవుని శోధించటమే. చాలా జాగ్రత్తగా అండి. ఇలా మనం దేవుని శోధించటం వలన మన జీవితాల్లో మనం చాలా నష్టాలు, చాలా కష్టాలు, చాలా ఇరుకులు ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలోనికి రండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆ 8వ వచనం నుంచి, మరియు వారి వలే మనము వ్యభిచరింపకయుందుము, వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనం ప్రభువును శోధింపకయుందుము, వారిలో కొందరు శోధించి సర్పం వల్ల నశించిపోయారు. ఇది ఎక్కడుంది? సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో ఉంది. వారు వ్యభిచరించారు. వ్యభిచరించడం అంటే అర్థం ఏంటంటే మాటి మాటికి దేవుని మీద సనగటం, కొనగటం కూడా శోధించటమే. అక్కడ ఒక ఊరు వెళ్ళారండి. ఆ ఊరిలో వాళ్ళకి దాహం వేసింది. దాహం వేయడం ఏమిటో వారు ఎవరి మీద తిరుగుబాటు చేశారు? మోషే మీద, అహరోను మీద, దేవుని మీద తిరుగుబాటు చేసి మమ్మల్ని చంపడానికి ఇక్కడికి తీసుకొచ్చారా? ఎందుకు మమ్మల్ని చంపడానికి ఇక్కడ తీసుకొచ్చారా? ఆ ఐగుప్తులో మాకు సమాధులు లేవా? సమాధులకు స్థలం లేదా? ఐగుప్తు సమాధి అంటే వీళ్ళ ఆలోచన అంతా ఎక్కడుంది? ఐగుప్తు సమాధుల మీదే ఉంది, ఆ పిరమిడ్ల మీదే ఉంది. ఎక్కడ వినపడలేదమ్మా? ఆ పిరమిడ్ల మీద, ఆ పిరమిడ్లో పెడితే శవాలు పాడైపోవు, కాబట్టి మా శవాలు. శవాలు పాడైపోకుండా ఉంటాం కాదండి, శవం పాడైపోయినా పాడైపోయిన శవానికి జీవం ఇచ్చేవాడు దేవుడు. అసలు శవం లేకపోయిన ఎండిన ఎముకల్లోనికి జీవం ఇచ్చిన దేవుడు మన దేవుడు. కాబట్టి వాళ్ళకి అర్థం కావట్లా, అక్కడెక్కడో శవాలు పెట్టుకొని దాచుకుందాం అనుకున్నారు. శవాలు దాచుకుంటే ఏమి లేదండి, ఆత్మలు పరలోకంలో దాయబడేటట్లుగా మనం బ్రతకాలా. వీళ్ళ మనసు ఎప్పుడు కూడా ఐగుప్తు మీదే ఉంది. అలాగే దేవుని దగ్గరకు వస్తున్న మన జీవితంలో కూడా ఇంకా పాపం స్థితిలోనే ఉండకూడదు, ఇంకా రోత స్థితిలోనే ఉండకూడదు, ఇంకా అవిశ్వాసపు స్థితి మీదే మన మనసు ఉండకూడదు. వ్యభిచరించారు అంటే అర్థం ఏంటంటే వీళ్ళ మనసు అంతా ఎక్కడుంది చెప్పాలమ్మా?
విడిచిపెట్టి వచ్చిన దాని మీదే ఉంది. కొన్ని కొన్నిసార్లు సాతానుడు ఏం చేస్తాడంటే, మనం దేన్నైతే కాదు అనుకుని వచ్చామో, దేన్నైతే విడిచిపెట్టుకుని వచ్చామో, దాని మీదకే మన మనసు మరలా మళ్ళుద్ది, దాని వైపే మన మనసు పెడతా ఉంటుంది. ప్రాచీన స్వభావాన్ని మనం వదులుకోము. దేవుని మందిరానికి వచ్చిన మనం బూతులాడొచ్చా? ఆడేసేస్తాం. అబద్ధాలు ఆడొచ్చా? ఆడేసేస్తాం. సరసాలు ఆడొచ్చా? ఆడేసేస్తాం. మనం ప్రార్థన చేయకుండా ఉండొచ్చా? ప్రార్థన చేయటం మానేస్తాం. మనం వాక్యం చదవకుండా ఉండొచ్చా? వాక్యం చదవటం మానేస్తాం. మనం దేవునికి ఇచ్చిన మాట తప్పొచ్చా? చెప్పండి. కానీ దేవునికి ఎన్నో మాట్లేస్తాం, మాట్లాడి తప్పేస్తాం. మనం మన ఇష్టానుసారంగా ఎలాగైనా ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది మనకు ఆశీర్వాదకరమైంది కాదు, అది మనకు దీవెనకరమైంది కాదు. అంత మాత్రమే కాదండి, మన జీవితంలో ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి, శోధనలు వస్తాయి. ఇలాంటప్పుడు దేవుడు అప్పుడు ఒకరోజు నాకు సహాయం చేశాడు, ఈరోజు కూడా సహాయం చేస్తాడన్న విశ్వాసంతో ఆయన వైపు ఎదురు చూడాలి. అంతేకాని అయ్యో ఏంటి నా బ్రతికి ఎలా తగలనిది, ఏంటి నా పరిస్థితి ఎలా ఉంది, ఏంటి నా జీవితం ఎలా ఉంది, ఏంటి నా కుటుంబం ఎలా ఉందని ఏడవకూడదు. ఇలా ఏడవటం కూడా దేవుని శోధించటమే. అక్కడ వాళ్ళకి దాహం వేస్తే దాహాన్ని బట్టి వాళ్ళు ఓ ఓ ఓ ఓ ప్రభు మాకేం చేసావు, అది చేసావు, ఇది చేసావు, ఏంటయ్యా మా పరిస్థితి, ఏంటయ్యా మా జీవితం, ఏంటయ్యా మా కష్టం అని చెప్పని ఇంకా దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, దేవుని మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు, దేవుని మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నాడు. ఇలాంటి సందర్భం మేము నిర్గమాకాండ 17 అధ్యాయంలో కూడా ఉంటుంది. అక్కడ కూడా రే పదండ్రా ఈ ఏళ్ళతో మనకు వద్దురా అని ఒక నాయకుడిని కూడా ఏర్పాటు చేసుకున్నారంట. ఎవరిని? ఎక్కడికి వెళ్దామని? అమ్మా తిరిగి ఐగుప్తికి వెళ్దామని మరలా ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశారండి. ఆ సమయంలో ఆ సందర్భంలో కూడా గమనించండి, తెగులు వచ్చినప్పుడు మరలా దోపాతిని చేతపుచ్చుకొని మోషే ప్రార్థన చేశాడు. ఇక్కడ కూడా మోషే ప్రార్థన చేశాడు. వీళ్ళు ఎంత శోధించారంటే దేవుడు తాపకరమైన సర్పాలను పంపించాడంట. వీటిని దేవుడు తాపకరమైన సర్పాలను పంపించి వాళ్ళలో దాదాపు 20,000 మంది దాకా చంపేసిందంటండి. ఆ రోజున చంపబడుతూ ఉంటే మరలా మోషేలు దేవుని సందులు అయ్యా చంపొద్దయ్యా, ప్రజలు నాశనం కానివ్వద్దయ్యా అని ప్రార్థన చేశాడంటండి. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇతర సర్పాన్ని చేయించి ఇతర సర్పముల మీద ఆయనే మరణించినట్లుగా సిలువను చేయించి ఆ విధంగా వాళ్ళందరిని కూడా దేవుడు రక్షిస్తూ వచ్చాడంటండి. స్తోత్రం చెప్దామా? అంటే దేవుడు ఎంతవరకు మనల్ని సహించుకుంటూనే ఉన్నాడు. ఆయన సిలువ వేసి అంతగా ప్రజలు ఆయన శోధించారు. ఎంతగా? ఆయనని సిలువ వేసి అంతగా ప్రజలు ప్రభువును శోధించారు. అయినా ఆయన ఓర్చుకున్నాడు, ఓర్చుకున్నాడు. కానీ ఆయన ఓర్చుకున్నా మన మీదకి రావాల్సిన శిక్ష మాత్రం మన మీదకి వచ్చేస్తాడు. దేవుని మనం శోధిస్తూ ఉంటే సాతానుడికి మనం బలం ఇచ్చినాడు అవుతాం. సాతానుకు బలం దొరకడం ఏమిటో మన జీవితాలతో సాతానుడు ఆడుకుంటాడు. అందుకని ప్రభు ఎప్పుడు చెబుతాడు, మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. సాతానుడు మిమ్మల్ని జల్లెళ్ళలో వేసి జల్లించబోతున్నాడు. వాడి శోధనలో మీరు వాడి శోధనలో పడకుండా ఉండాలంటే మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, విసుగక ప్రార్థన చేయండి అన్నారు. కాబట్టి మన జీవితంలో ప్రభువుని శోధించే వాళ్ళంగా మనం ఉండకూడదు అంటే మనం మోకరించి ప్రార్థన చేయాలి. ప్రభువుని శోధించడం మనకు మంచిది కాదు అని చెప్పని కొరింథీయులకు రాసిన పత్రికలో మనకు రాయబడతా ఉంది. వారు శోధించి కూలిపోయారు. మనం అలాగా ఉండకూడదు. మనం ప్రభువుని శోధించకూడదు. అంత మాత్రమే కాదండి, మనం మన జీవితాల్లో మనం ఏదేదో మన బాధలు మనం పెట్టుకొని అయ్యో దేవుని వల్ల ఇలా అయిపోయానని చెప్పని మనం అనుకోకూడదు. మనం అనుకోకూడదు. చాలా జాగ్రత్తగా, ఒక ఆయన నన్ను అడిగాడు కదా, యా అప్పు చేసి దేవుడు మీటింగ్ పెట్టమన్నాడా, అప్పులు చేసి దేవుడు సేవ చేయమన్నాడా, అప్పు చేసి దేవుడు మందిరాన్ని కట్టమన్నారా, బైబిల్ ఎక్కడుందో చూపించు. నిజమేగా, అప్పు చేసి సేవ చేయమని కానీ, అప్పు చేసి మందిరాన్ని కట్టమని కానీ, అప్పు చేసి ఉండమని కానీ దేవుడు ఎప్పుడు చెప్పలా. కానీ ఆయన కార్యం కొరకు కనిపెడతంలో తప్పేమీ లేదుగా. అప్పుడు నేను అన్నాను కదా, సరేనయ్యా మరి అప్పు చేసి హాస్పిటల్కి వెళ్ళమని ఎక్కడన్నా ఉందా, అప్పు చేసి ఇల్లు కట్టమని ఎక్కడన్నా ఉందా, అప్పు చేసి పెళ్ళిళ్ళు చేయమని ఎక్కడన్నా ఉందా, అప్పు చేసి ఫంక్షన్లు చేయమని ఎక్కడన్నా ఉందా, అప్పు చేసి వాహనాలు కొనుక్కోమని ఎక్కడన్నా ఉందా, అప్పు చేసి వస్తువులు కొనుక్కోమని ఎక్కడన్నా ఉందా? ఏంటయ్యా నీ బాధ అంటే వాహనాలు కొనుక్కోవడానికి అప్పు చేయొచ్చు కానీ సేవ చేయడానికి అప్పు చేయకూడదా? అంటే వాహనం కోసం నువ్వు ప్రార్థన చేసి అయ్యా వాహనం వాళ్ళు వస్తారయ్యా లంగిపోతారయ్యా డబ్బులు ఏమున్నాయ్యా అని ప్రార్థన చేస్తావు కానీ
దేవుని సేవ కోసం నువ్వు మోగరించి ప్రార్థన చేయలేవా? అయ్యా, నేను అప్పు చేసేది విశ్వాసంతో. ఆయన ఏ రోజున నాకు సహాయం చేయకుండా లేరు. ఏం చేయకుండా? అయ్యా, నీ సేవ చేయడానికి నేను అప్పు చేశాను అయ్యా, ఏ రోజున నేను మోకరించి ప్రార్థన చేయలేదు. అయ్యా, నీకోసం ఇంత కష్టపడతా ఉంటే నన్ను ఎందుకు అయ్యా ఇన్ని బాధలు పెడతావని నేను ఏ రోజున దేవునికి ప్రార్థన చేయలేదు. అప్పు ఇచ్చిన వారు అడగక మునిపి అప్పు చెల్లించే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. ఎందుకంటే గమనించండి, పనిని జరిగిస్తా ఉన్నా నేను, అలా పని చేయగా అందుకనే వాళ్ళు అలా అంటున్నారు కదా అని చెప్పాను. నేను అప్పు చేసి ఎందుకు సేవ చేయాలా? అప్పులను తీర్చుకొని అప్పు చేయకుండా సేవ చేద్దామని ముందుకొచ్చా. 7 వారాలు ఉన్న అప్పులు తీర్చేశా, ఉన్న అప్పు తీర్చేసి అప్పు లేకుండా ముందుకు రావడానికి ప్రయత్నం చేశా. అప్పుడే 2 వారాలను దేవుడు జరిగించాడు. మిగిలిన వారాలు దేవుడిని శోధించడం కాదు, ఆయన పనిని ఆయన చేసుకుంటాడు. ఆయన పని ఆయన చేసుకుంటాడు. ఎలా చేస్తాడు తెలియదు, కానీ ఆయన పని ఆయన ఖచ్చితంగా చేసుకుంటాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుడిని శోధించకూడదు. ఇంకా దేవుడిని శోధించడం అంటే అర్థం ఏంటంటే నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, వాళ్ళు అలా దీవించావు, వీళ్ళు ఎలా దీవించావు, మేము నమ్ముకున్నందుకు మా జీవితాలు ఎలా ఉన్నాయి, ఇది కూడా దేవుడిని శోధించడమే. ఒక సంగతి ఏనండి అమ్మా, ఎవరికి ఎన్నున్నా అందరూ అన్నీ విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. వాళ్ళు బ్రతుకుతున్నారు, మనం బ్రతుకుతున్నాం, దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడు చాలు. ఉన్నవాళ్ళు బ్రతుకుతున్నాడు, లేని మనం కూడా బ్రతుకుతున్నాం, ఆయన మనల్ని బ్రతికిస్తున్నాడు, అది చాలండి. మనకి ఏం చేయాలి అమ్మా? తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, ధరించుకోవడానికి వస్త్రం ఉంటే చాలు. గమనించండి, ఇల్లు లేకపోయినా పర్లా, ఆ ఇల్లు అయినా మనం విడిచిపెట్టాల్సిందే. ఎలా వచ్చామో అలాగే మనం తిరిగి వెళ్ళాలి. కాబట్టి తిండి కోసం దేవుని శోధించకూడదు, ఆహారం కోసం దేవుని శోధించకూడదు, వస్తువుల కోసం దేవుని స్తుతించకూడదు, శోధించకూడదు, వ్యక్తుల కోసం దేవుని మనం శోధించకూడదు. ఎప్పుడు కూడా అయ్యా నువ్వే మాకు అనుకూలంగా ఉండు, మనం దేవుని మీద ప్రెషర్స్ తీసుకురాకూడదు. అంటే దేవుడే మనకు అనుకూలంగా ఉండాలా, మనం ఆయనకు అనుకూలంగా ఉండొద్దా? మనకు ఆయన మేలు చేసేది, మనల్ని ఆయన దీవించేది ఎందుకండి అంటే మనం ఆశీర్వదించబడాలి, మనం మారు మనసు పొందాలని. కానీ ఆయన కోరుకుంటున్న మారు మనసు మాత్రం మనం పొందం, కానీ మనకు రావాల్సింది మాత్రం ఆయన మనకి ఇవ్వాలి. ఇలాంటిది కూడా దేవుని శోధించటమే. ఒకసారి చూడండి మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఆయన కపెర్నహూమ్ అనే పట్టణానికి వచ్చినప్పుడు, మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఇరవై ఒకటో వచనం నుంచి మత్తయి సువార్త 11:28 పిమ్మట ఆయన ఏ పట్టణములో విస్తారమైన అద్భుతములు చేసేదో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దెంపసాగాను. అయ్యో కొరాజేనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోనుల పట్టణములో చేయబడిన యెడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనిపట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొందియుందురు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోనుల పట్టణముల వారి గతి వారవదగినదయ్యుండునని మీతో చెప్పుచున్నాను అన్నాడు. వాళ్ళు ఎంత మటుకు కూడా దేవుడు మమ్మల్ని దీవించాలి, దేవుడు మమ్మల్ని స్వస్థపరచాలి, దేవుడు మాకు ఇల్లు ఇవ్వాలి, దేవుడు మాకు వాకిళ్ళు ఇవ్వాలి, దేవుడు మా అవసరాలు తీర్చాలి, దేవుడు మాకు ఆరోగ్యం ఇవ్వాలి, దేవుడు మమ్మల్ని మా పిల్లలను సల్లగా చూడాలి, దేవుడు అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి. దేవుడిని ఎప్పుడు కూడా అడుగుతానే ఉన్నారు. దేవుణ్ణి అవసరాలు తీర్చే ఒక పర్సన్గా చూస్తున్నారు, కానీ దేవుణ్ణి అవసరంగా భావించుకోవట్లేదు వాళ్ళు. అది కూడా దేవుణ్ణి శోధించడమే. దేవుడు మన జీవితంలో అనేక మన అద్భుతాలు చేసేది ఎందుకంటే మనం మారు మనసు పొందాలని. ఆయన ద్వారా అద్భుతాలు అనుభవిస్తూ మారు మనసు పొందట్లేదు అంటే అది కూడా మనం ఆయన్ని శోధించినట్లే. అది కూడా మనం ఆయన్ని శోధించినట్లే. కాబట్టి ఒకటే ప్రభు మాట్లాడతాడు, ఇదిగో నీవు నీ ప్రభువును శోధించకూడదు, నీవు నీ ప్రభువును శోధించకూడదు. క్రీస్తు నందు ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకనే ఎప్పుడైనా మనం మోకరించి ప్రార్థన చేసేటప్పుడు, ఏదైనా మనకు అవసరమైనప్పుడు మనం ప్రార్థన చేయాలి, ప్రభువా నీ చిత్తమైతే అయిన మాటను మనం వినియోగపరుచుకోవాలి. ఏమాట? నీ చిత్తమైతే అనే మాటను మనం వినియోగపరిచి ప్రార్థన చేస్తే మన పక్షంగా దేవుడు తన బలమైన కార్యం చేస్తాడు.
హల్లెలూయా. దేవుని చిత్తానికి మనం మనం సమర్పించుకోవాలా. జరిగిన మేలును బట్టి ఉప్పొంగి మేలు జరగట్లేదని చెప్పని కృంగిపోకూడదండి. ఒక రోజు ఉంది మనం అడిగి ఊహించు వాటన్నిటికంటే అద్భుతాలు జరిగే రోజు. అంతవరకు ఆయన్ని స్తుతిస్తూ ముందుకు సాగడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని ఇంకెప్పుడయ్యా 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 కాదండి. గమనించండి, ప్రతిదానికి ఒక సమయం ఉంది, మనకు ఒక సమయం ఉంది. ఆ సమయంలో ఆయన అద్భుతం చేస్తాడు. అంతవరకు ఓర్చుకోవద్దంటే అదే విశ్వాస పరీక్ష, అదే విశ్వాస పరీక్ష, అదే విశ్వాస పరీక్ష. యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు జబ్బు చేసింది. లాజరు జబ్బు చేస్తే ఏసై కబురు పెట్టాడు. ఏసై రావటం ఆలస్యం అయిపోయింది. కానీ లాజరు చెప్పండి చనిపోయాడు. కానీ వీళ్ళ ప్రార్థన చనిపోవాలా? ఏం చనిపోవాలా? వీళ్ళ ప్రార్థన చనిపోవాలా? ప్రభు వచ్చాడు, ఖచ్చితంగా కార్యం చేశాడు. వాడు ఊహించిన దానికంటే గొప్ప కార్యం చేశాడు. ఆ స్థితిని దేవుడు మనకిస్తాడు. కాబట్టి ఆ స్థితి కొరకు మనం ఎదురు చూస్తూ ఆయన శోధించకుండా, ఆయన బాధించకుండా, ఆయన సన్నిధిలో కనిపెట్టే వాళ్ళంగా ఉండడానికి ఇష్టం చూపించాలి. అక్కడ కూడా మార్త ప్రభువుని చాలా శోధించింది. ఎవరు? మార్త ప్రభువుని చాలా శోధించింది. ఎంత శోధించింది అంటే, మాలాంటి వాళ్ళు మీకెందుకు గుర్తు వస్తాం? నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు? నువ్వు అసలు మా ఇంటికి ఎందుకు వచ్చావు? నీ వల్ల మా తమ్ముడు చచ్చిపోయాడు. ఆఖరికి సమాధి మీద రాయి తీయండి, ఆయన చచ్చిపోయి 4 రోజులు అయింది, నువ్వు ఇక మాకు చేయాల్సింది ఏమీ లేదు, వదిలే నీ దారు నువ్వు చూసుకో. దేవుని శోధించింది. వెంటనే ఆ శోధకురాలైన మార్తన, మార్త నువ్వు నోరు మూసుకోమన్నాడు ఆయన. స్తోత్రం చెప్దామా? మార్తను అవతల లాగేమన్నాడు. చాలా జాగ్రత్తగానండి, మనం మన సనుగుళ్ళు గొనుగుళ్ళు పక్కకు నెట్టినప్పుడే మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. మన జీవితాల్లో అద్భుతాలు జరగట్లేదు, మన కోరింది జరగట్లేదు అంటే దేవుణ్ణి మనం శోధిస్తున్నామేమో, దేవుణ్ణి మనం వేధిస్తున్నామేమో, దేవుణ్ణి మనం బాధ పెడుతున్నామేమో, దేవుణ్ణి మనం కష్టపెడుతున్నామేమో అన్న విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితాల్లో మనం కోరుకున్న మేలు మనకు దూరం అయిపోతుంది అంటే దేవుణ్ణి నీవు నేను బాధ పెడుతూ ఉంటే ఇంకా మన జీవితాల్లో బాధలు ఎక్కువ అవుతాయి. దేవుణ్ణి సంతోష పెడితే మనకున్న బాధలన్నీ తొలగిపోతాయి. కాబట్టి మన జీవితంలో అద్భుతం ఆలస్యమైంది అంటే మనం వెంటనే గమనించాలి, నేను ఒకవాడు దేవుని శోధిస్తున్నామేనేమో, దేవుని కోరిక ప్రకారం నేను నడవట్లేదేమో, ఇక నేను దేవుని కోరిక ప్రకారం నడుద్దామని చెప్పని దేవుని కోరిక ప్రకారం మనం నడవటం ప్రారంభం చేస్తే మన కోరిక ప్రకారం దేవుడు కూడా నడవటం ప్రారంభం చేస్తాడు. కాబట్టి దేవుని శోధించొద్దు, దేవుని బాధించొద్దు, దేవుడు కోరుకున్నట్లుగా బ్రతుకుదాం. ఆయన మీద సడుక్కోవద్దు, గొడుక్కోవద్దు. ఆయన వాక్యాన్ని ఆధారం చేసుకొని, వాక్యాన్ని ఆత్మీయంగా అర్థం చేసుకుంటూ ముందుకు సాగి దీవించబడదాం. అలాంటి గొప్ప స్థితిని దేవుడు మనకు దయచేయనుగాక. తలలు ఉంచి ప్రార్థన చేసుకుందాం, తలలు ఉంచి ప్రార్థన చేసుకుందాం. ప్రభు హస్తానికి మళ్ళీ మనం అప్పు చెప్పుకుందాం, ప్రభు హస్తానికి మళ్ళీ మనం అప్పు చెప్పుకుందాం. దేవుని వాక్యాన్ని వాక్యానుసారంగానే చూడాలి, ఆత్మీయంగానే చూడాలి, విశ్వాసంగానే చూడాలి. కానీ దేవుని వాక్యాన్ని అడ్డు పెట్టుకొని మనం తప్పులు చేయడానికి ఇష్టపడతాం కంటే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని మనం పరిశుద్ధంగా బ్రతకడానికి మనం ఇష్టం చూపించాలి. ఇది దేవుడు మనకి ఈరోజు చెప్పే మాట. అంత మాత్రమే కాదు, దేవుడు మనం దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి జరిగిన మేలును కొరకు ఉప్పొంగి జరిగిన కార్యాల కోసం ఆవేదన చెందాల్సిన పని మనకలేదు. ఆయన కార్యం కూడా చేస్తాడు. కాబట్టి ఆయన కార్యం చేసే వరకు ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనసుతో కనిపెడదామే కానీ సనగొద్దు, గొడగొద్దు, ఆయనకు వ్యతిరేకంగా మనం మాట్లాడొద్దు. అలాంటి జీవితాలకు మనకు దూరమైపోయినట్లుగా దేవుని సందులో ప్రార్థించుకుందాం, ప్రభు హస్తానికి అప్పచెప్పుకుందాం, ప్రార్థన చేసుకుందాం.